ఎట్లుంది కేసీఆర్ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది? మంచిగానే ఉంది కదా. ఎట్లుంది గడిచిన రోజు 9 ఏళ్లలో 2 సార్లు సీఎం అయ్యింది ఎట్లా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగానే ఉంది కదా. పబ్లిక్ సంతోషంగా ఉన్నారు, సంతోషం. ఇంకేం అదే వస్తారా మళ్ళీ 6 నెలలు అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది సార్ అని అనుకుంటున్నాము. అది చెప్పలేము కానీ ఎట్లా గట్టి పోటీ ఎవరు ఇస్తుండొచ్చు? కాంగ్రెస్ ఇస్తుంది, బీజేపీ వీళ్ళంతా అలాంటి ఇది అయిపోతారు. రావచ్చు కానీ కొంచెం సీట్లు తగ్గుతాయి. భువనగిరి కాన్స్టెన్సీలా ఉన్నాడు పరరాశేఖర రెడ్డి, మంచి పేరు ఉన్నది, కొంచెం హార్డ్ వర్కరు. చెప్పే టాకింగ్ పవర్ లేదు కానీ హార్డ్ వర్కర్. భువనగిరిలో కుంభమాని గట్టి పోటీ ఇస్తాడు అంటారు అంటారు ఇచ్చిండు కానీ లాస్ట్ ఇయర్ సరి అయ్యలేదు. ఈసారి ఎట్లా కుంభం వచ్చే ఛాన్స్ ఉందా? జిట్టే బాలకృష్ణ ఈ కష్టం, జిట్టే బాలకృష్ణది పోయింది ఆయనది. కుంభం ఇద్దట్లోనో మళ్ళీ ఎట్లా పైలే రాజశేఖర రెడ్డి కొంచెం ఓవరాల్ మోడీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? సెంట్రల్ ఏం చెప్తాం సార్? బీజేపీ మరి మోడీ పరిపాలన ఎట్లుంది? ఇప్పుడు డీజిల్ పెట్రోల్ రేట్లు అంటారు, గ్యాస్ రేట్లు. ఈ నేషనల్ మార్కెట్ వాడిని అనేటట్టు తప్పు కట్టేటట్టు లేదు. నీ ఎట్లా మాట్లాడతామంటే మార్కెట్ ఎట్లుంది చూస్తలేరా? ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. మీకు ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ వచ్చినాక కేసీఆర్ వచ్చినాక? అప్పులు పెరిగినాయి, రాష్ట్ర బడ్జెట్లో అప్పులు పెరిగినాయి. బడ్జెట్ చూపిస్తుండు, 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండు, ఖర్చు చూపిస్తలేడు. ఎస్సీ ఎస్టీ బడ్జెట్ ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టిండు? ఎంత ఇచ్చినావు? 8000 కోట్లు ఇచ్చినావు, ఎంత ఖర్చు పెట్టినావు? 20000 కోట్లు దళిత బంధు పెట్టినావు, 8000 కోట్లు ఇచ్చినావు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, అసెంబ్లీ సాక్షిగా అన్నావు. మళ్ళీ నువ్వే అసెంబ్లీ సాక్షిగా నేను ఏడన్నా అనలేదు అని అంటున్నావు. ఇంటికి మనకు నిరుద్యోగులకు ఉద్యోగం అంటే పెట్టిన ఎగ్జామ్లే పేపర్ లీక్ అయ్యి ఉద్యోగులు ఊరేసుకొని సచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ప్రాజెక్టులు మొదలు పెడతా అంటే నీళ్లు కట్టి అన్ని ప్రాజెక్టులు ఒకటేసారి మొదలు పెట్టినావు, ఏది సరిగ్గా ఓపెన్ చేయలే. అది బడ్జెట్ లాస్, దాని మీద కమిషన్లు, అన్ని స్కామ్లు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి కూతురే లిక్కర్ స్కామ్ దేశ స్థాయిలో ప్రచారం జరిగింది. ఒక ఆరోపణ అయితే ఎంతో కొంత పొగ లేకుండా రాదు కదా. 25000 కోట్ల స్కామ్. మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్రానికి 10000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండేది, ఈరోజు 5 లక్షల కోట్ల అప్పు ఉంది. ఎవరు సొమ్మని తీసుకొస్తున్నావు? ఎవరు నెత్తిన భారం మోపుతున్నావు? మీ నువ్వు నీ చెమటోర్ చేతి ఏం చేయట్లే కదా. మరి ఎవరు ఇవన్నీ పోవాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ప్రభుత్వం ఏదాని కాదు, పార్టీ ఏదాని కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సరైన ఆర్థిక విధానాలు. ఇప్పుడు ప్రధాని మన్మోహన్ గారు ఆర్థిక సైంటిస్ట్ శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నారు. వారు తీసుకున్న ఆర్థిక నియమావళి వల్ల ఈ దేశం ఈరోజు అభివృద్ధి చెందింది. దీన్ని వీళ్ళు స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని వీళ్ళు విదేశాలలో పెట్టుబడులు పెట్టుకొని బినామీ కంపెనీలు పెట్టుకొని వీళ్ళు డబ్బుని బయటకు తీసుకోబోతున్నారు. కానీ ఈ దేశాన్ని ఆర్థికంగా మూలాలు ఎక్కడైతే మూలాలు ఉంటాయో ఒక వ్యక్తికి ఉపాధి కలిగిస్తే వాడు కష్టం చేసుకుంటాడు, పని జరుగుతుంది, మన కుటుంబం ఆధారపడుతుంది. కానీ సంక్షేమ పథకం వల్ల ఏం జరుగుతుందంటే అప్పు ఏర్పడుతుంది. ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల వాడు ఏమవుతుండంటే ఈ లేజీ సోమరితనం వల్ల వాడు చేసుకుంటుండే. ఎందుకు ఇస్తున్నావు ఫ్రీబీస్? ఒక రైతు కష్టపడతాడు, నువ్వు ఆయన కష్టపడుతున్నప్పుడు వాని పంటకు గిట్టుబాటు ధరి నీకు కొనే దమ్ము లేదు, వానికి రైతు బంధు ఇస్తా అంటావు, వాళ్ళు సోమరిపోతుని చేస్తున్నావు, వానికి అప్పులు ఏమో వెళ్ళవు. పెట్టిన పెట్టుబడి నువ్వు రైతు బంధు ఇస్తున్నావు అని అన్ని ధరలు పెంచుతావు. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, యూరియా ధర పెరిగింది, నాట్ల కూళ్ళ ధర పెరిగినాయి. నీ రైతు బంధు ఏం సరిపోతుంది ఆయనకి? అని ఆఖరికి 6 నెలలు లెక్క చేస్తే నోట్ల బుక్క కూడా వాళ్ళకి ఆకుండా పోతుంది. అది పరిస్థితి. అంటే ఉన్నాయా మరి ఇవన్నీ పాటించి నిజంగా మద్దతు ధర ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయా? ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, సెంట్రల్ లెవెల్లో కావచ్చు. ఉన్నాయి, లేవని కాదు. లేదే ఈ రాష్ట్ర ఈ దేశం ఆర్థిక పరిస్థితి చూడండి, పక్కకు శ్రీలంక కానీ, పక్కకి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఆర్థిక మాంద్యం వచ్చి పడిపోతున్నాయి. కానీ ఈ దేశం ఆర్థిక మాంద్యం ఎందుకు పడిపోలేదంటే ఆనాడు పివి నరసింహారావు గారు, ప్రధాని మన్మోహన్ సింగ్ గారి పరిపాలనలో ఉన్నటువంటి ఆర్థిక నియమావళి అయితే ఏదైతే ఉందో దాన్ని కొందరు మేధావులు ఆర్థిక శాస్త్రవేత్తలు నడుచుకుంటూ నిలబెట్టుకుంటూ వచ్చారు కాబట్టి ఈ మాత్రం మనం నిలబడుతున్నాం.
నువ్వు దానము ఒక సంక్షేమ పథకం ఇస్తున్నావు అంటే ఒకరికి నువ్వు ధర్మం దానం చేస్తున్నట్టే లెక్క. ఎవరి సొమ్మని చేస్తున్నావు, నీకు ఎక్కడిది హక్కు, ఏ పరంగా చేస్తున్నావు, రాజ్యాంగం నీకు కల్పించింది అంటున్నావు, రాజ్యాంగం ఎంతవరకు కల్పించింది నీకు, 10% కల్పిస్తే నువ్వు ఇవాళ 90% చేస్తున్నావు. రాజ్యాంగం ఏమనంటే అంబేద్కర్ గారు పేరు తీసుకుంటారు ప్రతిదానికి. అంబేద్కర్ గారు ఏం రాసిరు ఒకసారి రాజ్యాంగం ఓపెన్ చేసి చూడండి, తగలబెట్టమని చెప్పిండు రాజ్యాంగాన్ని అంబేద్కర్. దీన్ని మిస్యూజ్ చేస్తే, రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తే తగలబెట్టమని చెప్పిండు అంబేద్కర్. మీరు ఏం చేస్తారు, కేవలం మీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటారు. అంబేద్కర్ పేరు ఫోటో ముంగళ పెడతారు, ఇంకా రాజ్యాంగాన్ని మొత్తం స్వార్థానికి వాడుకుంటారు వీళ్ళు. దానివల్ల ఈ దేశం నాశనానికి గురవుతుంది. అంతే, మీరు కులం మతం ఈ విభేదాలే తప్ప దాని మీద ఏదో గుండెత్తేసి రెచ్చగొట్టి చెట్టుడే తప్ప, వీళ్ళు మూలాలు నీకు ఉపాధి కల్పించాలి, ఒక ఏదైనా ప్రభుత్వం ఒక ఆర్థిక పరంగా పారిశ్రామిక పరంగా కానీ వాటర్ నీళ్ల పరంగా కానీ నువ్వు డెవలప్మెంట్. ఇజ్రాయెల్ అతి చిన్న దేశం, మన భువనగిరి అంత ఉంటుంది. ఇజ్రాయెల్ ఎందుకు డెవలప్ అయింది, మనం ఎందుకు కాలే, వాళ్ళు ప్రపంచానికే ఎగుమతి చేస్తున్నాడు ఈక్విప్మెంట్స్ వీపన్స్, మనం ఎందుకు చేయలేకపోతున్నాం. ఎన్నో ఇస్రో కానీ మనకు చూసుకుంటే ఇస్రో కానీ వీపన్ టెక్నాలజీ కానీ ఎంతో ఎన్నో రాకెట్ మిసైల్ టెక్నాలజీ కానీ ఇందిరాగాంధీ పీరియడ్లోనే స్టార్ట్ అయినాయి, ఎందుకు ఇంకా అవి చచ్చుబడి ఉన్నాయి. ఇక్కడ ఈ పైలశేఖర్ రెడ్డి ఎట్లా ఉంది ఓవరాల్ భువనగిరి వరకు? ఇప్పుడు పైలశేఖర్ రెడ్డి ఈ వ్యవస్థలా అంటే పార్టీ అనే వ్యవస్థ, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, మూడు పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల అంటే పైలశేఖర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో ఒక వ్యక్తి, కొమ్మమల్లిలో ఒక వ్యక్తి, జిట్టా అనే ఆయన బీజేపీలో వ్యక్తి, వీళ్ళు పావులు మాత్రమే ఆ పార్టీల. అసలైన వ్యక్తులు మారాలంటే ఎట్లా, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మళ్ళా 6 నెలలు అయితే ఎట్లా కేసీఆర్ ఇప్పటిదాకా పరిపాలన చేస్తున్నాయమని కేసీఆర్ మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి రాలే, వచ్చినాయి కానీ అవైలబుల్ పెట్టారు, ఇక పెట్టిన వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకంట, ఇక ఇల్లు ఉన్న వాళ్ళకు ఏమి కానీ ఇల్లు లేని వాళ్ళకంట కానీ ఇప్పుడు రైతు బాధ ఇస్తారు, పింఛన్లు ఇస్తారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుంటుంది, ఈయన వచ్చినాక మంచిది. ఇప్పుడు ఇప్పుడు ఈయన వచ్చేసరికి అయితే గట్టినే ఇస్తారు అందరికి, ముసలి వాళ్ళకు లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకి అయితే చూస్తుండ్రు, మంచిగానే చూస్తుండ్రు. అట్లా ఈసారి వచ్చే ఛాన్స్ ఉందా కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడు? నాకైతే వచ్చేసరికి కొడుతుంది ఉంజాద. ఎందుకు వస్తారంటో వేరే వాళ్ళ ఏమో వేరే వాళ్ళ, నాకైతే నమ్మకం కొడతలేదు. ఈయన ఎందుకు నమ్మకం కొడుతుంది మరి? ఏమో ఇవన్నీ చేస్తున్నావు పనులు అని అట్లా అని. ఎమ్మెల్యే ఎట్లా శేఖర్ రెడ్డి ఇక్కడ బట్టి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఎట్లా పరిపాలన? ఇక పైలశేఖర్ రెడ్డి ఏమీ కాదు, ఏమో నాకు నమ్మకం కొట్టలేదు. నమ్మకం కొడతలేదు ఎందుకు? అట్లా ఎందుకు అట్లా అంటే ఇక మరి ఎవరున్నారు గట్టి, ఆయన కాకపోతే ఇంకెవరు గట్టి వచ్చారా? ఎవరు వచ్చినా బీజేపీ బీజేపీ ఉన్నది, బీజేపీ ఉన్నదా? బీజేపీ పని అయిపోయింది కథ లేదు ఇక్కడ అంటారు. బీజేపీ ఇదే రెండే ఎక్కువ అంటారు ఇక బీజేపీ బీఆర్ఎస్ రెండే ఎక్కువ. కుంభమాని లేదా కాంగ్రెస్? ఏమో ఇక తక్కువ తక్కువ అయినా మీ దారా రోడ్లు మోరీలు ఏమన్నా ఇవన్నీ అవుతున్నాయి, అయినాయి మన చేసి చేపించారు అయినాయి.